రైట్ పటాన్చెరు నియోజకవర్గంలోని గడ్డపోతారం గ్రామంలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాల ఏర్పాటు కార్యక్రమం జరిగింది అయితే జిన్నారం మండలంలోని గడ్డపోతారం గ్రామంలో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున సాగుతూ ఉంది జిన్నారం మండలంలో చాలా గ్రామాలు ఉన్నప్పటికీ గడ్డపోతారం సర్పంచ్ ప్రకాష్చారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున సీసీ కెమెరాల ఏర్పాటు అయితే గ్రామంలో జరుగుతుంది అసలు ఎందుకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు దాని ముఖ్య ఉద్దేశం ఏంటనేది సార్ నడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ ముందుగా నమస్తే పెద్ద ఎత్తున సీసీ కెమెరాల ఏర్పాటు చాలా గ్రామాల్లో మేము చూస్తూ ఉన్నాము అయితే మన జిన్నారం మండలంలో మీరు ప్రముఖంగా తీసుకొని దాతల సహకారంతో పెద్ద ఎత్తున ఏర్పాటు చేస్తున్నారు ఎందుకు వచ్చింది అసలు ఆలోచన ఏం చెప్తాను దీనికి ముఖ్య కారణం పోలీస్ వాళ్ళ సూచనలు స్థానిక శ్రీ ప్రశాంత్ గారు ఎప్పటికప్పుడు ఇక్కడ ఇండస్ట్రీ ఏరియా భారతదేశంలో సగం రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు రాబరీస్ కానీ దొంగతనాలు కానీ గంజాయి మరం కానీ తాగుబోతులు కానీ తిరుగుబోతులు కానీ అందరూ చాలామంది జనం గుమ్ముగూడి తిరుగుతున్నారు కాబట్టి ఇక్కడ ఉన్న స్థానికులు తక్కువ సెటిలర్స్ ఎక్కువ స్థానికులు ఒక థర్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ సెటిలర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళందరి మీద నిఘా పెట్టాలంటే వాళ్ళందరి పేర్లు కూడా మాకు తెలియదు ఎవరింట్లో ఉంటారో తెలియదు ఆ పేరు ఏంటో కూడా తెలియదు వాడు ఏ కంపెనీలో పనిచేస్తారో కూడా తెలియదు కాబట్టి దానికి పర్యావసానంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే చాలా బాగుంటుందని వాళ్ళు పోలీసు వాళ్ళు సూచన చేయడం వల్ల ఒక ఆలోచన వచ్చింది మరి గడ్డపోతారము అలీనగరు కిస్టేపల్లి చెట్ల పోతారం పారిశ్రామిక వాడ కాబట్టి ప్రతి మూడు గ్రామాలను కవర్ చేస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసినట్టు ఉంటే శాంతి భద్రతలు పరిరక్షణ బాగుంటుందని ఒక సీసీ కెమెరా ఇప్పుడు డిఎస్పి గారు చెప్పినట్టు వంద పోలీసులకు సమానం అని అది ఏదేమైనా వంద పోలీసులైనా వెయ్యి మంది పోలీసులు అయినా దొంగలకు ఒక భయం అరే సీసీ కెమెరాలు ఉన్నాయి భయపడతారు ఇప్పుడు మేము సీసీ కెమెరాలు పెట్టినా కూడా ప్రతి పోల్కు మీరు సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉన్నారని బోర్డులు పెట్టాలి ఇంగ్లీష్ అయినా తెలుగులో పెడితేనే కానీ అందరికీ తెలుస్తుంది కొద్దిగా స్తంభాలకు సీసీ కెమెరా ఏదో కూడా తెలియదు కాబట్టి ఆ రకంగా చేసి పీస్ఫుల్గా ఉండాలి మా గ్రామము ఎలాంటి దొంగతనాలు జరగదు ఎలాంటి అరాచకాలు జరగదు అనే ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది దానికి నేను అడిగిన తల దాతలు సహకరించడం జరిగింది ఇప్పుడు టీవీని అరవిందో కంపెనీ వాళ్ళు చేయడం జరిగింది సీసీ కెమెరాలు కొందరు అక్కడక్కడే చేపట్టడం జరిగింది కొన్ని మా గ్రామ పంచాయతీ నుంచి కూడా పెట్టడం జరిగింది ఏదేమైనా ఈరోజు ఈ రెండు సంవత్సరాల నుంచి ఇక్కడ మేము పనిచేస్తున్నామంటే డెబ్బై శాతం పనులు దాతలతోనే ఒక ముప్పై శాతం గ్రామ పంచాయతీ నిధులు గ్రామ పంచాయతీలు అంటే ఇవి సామాన్యంగా పారిశుద్ధ్యం గురించి వాడడం తప్ప పర్మనెంట్ కన్స్ట్రక్షన్ అనేటువంటిది దాతలతోనే తీసుకొస్తున్నాము ఆ దాతలు కూడా మంచిగా సహకరిస్తారు వాళ్ళకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాయి ఎందుకంటే అడిగిందే తడువుగా మంచి ఉద్దేశంతోనే అడగడం జరుగుతుంది వాళ్ళు కూడా ఇస్తున్నారు ఇంకా చేయవలసిన పనులు చాలా ఉన్నాయి ఈ కట్టను మినీ ట్యాంక్ బండ్గా మార్చాలి ఇంకా కొన్ని చిన్న చిన్న బిల్డింగ్లు ఉన్నాయి దానికి అంతటికీ మంచి పారిశుద్ధంగా రోడ్లు నిర్మాణం చేసి మంచి పని చేయాలనే ఆశయంతో నేను సర్పంచ్ కావడం జరిగి ఆ విధంగా ముందు పోతున్నాను దానికి కూడా అందరూ గ్రామ పంచాయతీ పాలకవర్గం కానీ గ్రామస్తులు కానీ కంపెనీ ముఖ్యంగా కంపెనీ యజమానులు సహకరిస్తారు కాబట్టి చేయగలుగుతున్నాను ఒక్కరితో అయ్యే పని కాదు చాలామంది ఒక వంద గడ్డిపోసలు పెట్టి ఒక తాడు వెంటే ఏనుగును కూడా కట్టేయచ్చు అన్నట్టు నేను ఏదో ఒక్కరిని చేస్తే కాదు అందరు సహకారం ఉంటే నీ పనులు అయితే కాబట్టి ఆ విధంగా అవకాశం తీసుకొని అభివృద్ధి పథంలో గడ్డపోతాన గ్రామ పంచాయతీ జిన్నార మండలంలో దూసుకెళ్తుంది దానికి ఎలాంటి అనుమానం లేదు చాలెంజ్గా కూడా మేము ఆ రకంగా పనిచేస్తున్నాం కిష్టాయిపల్లిలో కూడా ఇంకొన్ని సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పి స్థానికులు కోరుతున్నారు అది రెండో ఫేజ్లో ఏమన్నా చేయబోతున్నారు ఆల్రెడీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఆడకుండా ఇనాగ్రేషన్ ప్రోగ్రామ్ పెట్టాలి అలీనగర్లా ఫస్ట్ చేసినాము అల్లీనగర్ సపరేట్ ఉంది కాబట్టి అల్లీనగర్ కెమెరాలను కూడా దీనికి ఈ అటాచ్మెంట్ చేసి ఈ గ్రామ పంచాయతీ చూసి స్టార్ట్ చేస్తాము సిసి కెమెరాలు చెట్ల కిస్టాపల్లిలో ఏర్పాటు చేయడం జరిగింది పోల్లకు అక్కడ కూడా సిస్టమ్ తెచ్చి అది కూడా ఈ త్వరలో ఈ వారం పది రోజుల ఓపెనింగ్ చేస్తాం సార్ చివరిగా కరోనా కేసులు ఉధృతూ మళ్ళీ పెరుగుతుంది సంవత్సర కాలం నుంచి కరోనా మన అందరిని ఇబ్బంది పెడుతుంది మీరు అన్నట్టే మీ గ్రామం ఏదైతే ఉందో ఒక మినీ ఇండియా అని చెప్పుకోవచ్చు ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉంటారు ఇతర ప్రాంతాల నుంచి పనులకు వస్తూ ఉంటారు చాలామంది మాస్కులు లేకుండా కనిపిస్తూ ఉన్నారు ఏంటి పంచాయతీ సర్పంచ్గా ప్రథమ పౌరుడిగా ఏం సూచనలు చేస్తారు వాళ్ళకి చెప్పడము మన వంతు వినడం వాళ్ళ ధర్మం గతంలో కూడా మార్చ్ ఇరవై రెండో తారీఖు నాడు లాక్డౌన్ ప్రకటించినప్పటి నుంచి శానిటేషన్ కానీ వాళ్ళకు మాస్కులు కానీ ఇతర సౌకర్యాలు కానీ తినడానికి తిండి కానీ వంటలు చూపించి పెట్టడం కానీ బియ్యం పెట్టడం బియ్యం ఇవ్వడం కానీ ఇంకా కూడా అప్పుడు రైస్ బ్యాంక్ ఏర్పాటు చేసిన ఇప్పుడు కూడా ఇంకా ఇరవై ముప్పై గింటల్లో బియ్యం కూడా స్టాక్ ఉన్నాయి వాళ్ళకి ఎలాంటి మా సూచనలు పాటిస్తే వాళ్ళు చేస్తే వాళ్ళకి ఎలాంటి లోటు లేకుండా కరోనా మహమ్మారి నుంచి కంట్రోల్ చేయడానికి నా శాయశక్తులు కృషి చేస్తా ఆ విధంగా కూడా ప్రజలు సహకరించాలి కానీ ఎంతో కొంత కఠినంగా వ్యవహరించాల్సిన పరిస్థితులు అయితే ఏర్పడుతున్నాయి పంచాయతీ ప్రథమ పౌరుడిగా ఉన్నారు కాబట్టి మీ గ్రామానికి వాళ్ళకి ఫైన్లు విధించడం కానివ్వండి ఇలాంటివి ఏమైనా చేయబోతు ఉన్నారా ఇప్పుడు చేస్తూ ఉన్నారా ఏం చెప్తారు గతంలో కూడా పోలీసు వాళ్ళ పికటింగ్ ఏర్పాటు చేసి బయట వస్తే చాలా కూడా వేయడం జరిగింది ఇప్పుడు కూడా చేస్తాం వాళ్ళ మంచి కొరకు కఠినంగా వివరించకపోతే అని అనుకుంటే దేశం ఎక్కడ పోతుంది రాష్ట్రం ఎక్కడ పోతుంది ఊరు ఎక్కడ పోతుంది ఎంతో కొంత కఠిన నిర్ణయాలు లేకపోతే నేను ప్రథమ పౌరున్నే గాను తప్పకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటాము వాళ్ళని కంట్రోల్లో పెడతాము అది రాకుండా చూస్తాం అది అంతవరకు ఇస్తున్నా ఎలాంటి ఇబ్బంది లేదు సరే ఏం చెప్తారండి పెద్ద ఎత్తున గ్రామంలో సీసీ కెమెరాలు మనం చూస్తున్నాం బహుశా మేము వచ్చిన తర్వాత మాకు ఇదేదో లాగా అనిపిస్తుంది ఒక పంచాయతీలాగా అనిపించట్ల ఏం చెప్తారు ఇక్కడ అందరూ సహకారంతో సర్పంచ్ మొదలు మెయిన్ కార్యక్రమం సర్పంచ్ అందరి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ఆయన అడిగిన వెంటనే ఏ కంపెనీ అయినా కానీ ఆయన మాట కాల్ చేయకుండా కొద్దిగా గొప్ప సాయం చేస్తున్నారు కాబట్టి ఆయన చురుకుగా పనులు చేస్తున్నారు కాబట్టి ఇంకా కూడా చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు మేము అందరం ఆయన ఎంబడి ఉండి సహకరించి పనులకు ముందు నడుస్తామని చెల్లి చేస్తుంటాం రైట్ ఇది ఓవరాల్గా గడ్డపోతారానికి సంబంధించిన సర్పంచ్ పులిగిళ్ళ గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున గ్రామంలో అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి అభివృద్ధిలో భాగంగానే పోలీసుల సూచనల మేరకు పెద్ద ఎత్తున సుమారు ముప్పై ఆరు సీసీ కెమెరాలను ఇప్పటికే ఏర్పాటు చేశారు దాని కార్యక్రమం కూడా ఈ రోజు నుంచి ప్రారంభించారు ఇంకా రాబోయే రోజుల్లో మరిన్ని సీసీ కెమెరాల ఏర్పాటు కృషి చేస్తామని చెప్పి సర్పంచ్ చెప్తున్నారు అదేవిధంగా కరోనాకు సంబంధించి కేసులు ఉధృతి పెరుగుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కళ్ళు మాస్కులు ధరించడంతో పాటు ఫిజికల్ డిస్టెన్స్ సోషల్ డిస్టెన్స్ పాటించాలని చెప్పి ప్రథం పౌరుడిగా ఉన్న ప్రకాష్ శార్య చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ అంజీతో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్చెరు నియోజకవర్గం నుంచి